ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగ పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదులు అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయించనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం, ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టు బట్టి నేను 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ క్యాబినెట్ చరిత్రలో NDA 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంత్ కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తున్న ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే, అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు, అదిగో కోర్టు పోయి గందరగోళమయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ అయి వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు, ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి చూస్తే 1945లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకు వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 TMC నుంచి 700 TMC, ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కడాన మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 TMC వాటర్ పెట్టుకుంటే 320 TMC ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర కానీ ఈ యొక్క
అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్ళు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా తీసుకునే అవకాశం వస్తుంది. ఇది 15 lakh cubic ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ది స్పిల్ వే మీద. 3 గార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా ఇదే మార్గం రివర్ మార్చారు, అతిపెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, మనం మాట్లాడుకుంటాం. దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్, 16 x 21 meters సైజ్, 320 metric tons వెయిట్ కూడా. ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం, రివర్ ని డైవర్ట్ చేసి స్పిల్ వేని తీసుకొచ్చి స్పిల్ ఛానల్లో మనం వదిలిపెడుతున్నాం. ఇంకొక పక్కన 99% వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19 72% మనం పూర్తి చేశాం. అయితే నేను డీటెయిల్స్ ఈరోజు పోవడం లేదు, మెరిట్స్ మళ్ళీ మాట్లాడతాను. కానీ బాధ అంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను, మీరు కూడా స్టడీ చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ, ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్. ఇక్కడుంటే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు, నేను దగ్గర దగ్గర 30 సార్లు వచ్చే, 21వ సారి ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి, ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారతి మినిస్టర్ వంటి ఆవిడని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు, ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు అంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయానా చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ గారి ఇచ్చి మొత్తం చేశాం. ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు, ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు. అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 1920 వరదలు వచ్చాయి.
గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయి మనందరికీ తెలుసు. 2 సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్, 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది, 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫోన్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే